అవినీతి అధికారుల లంచాల దాహం లక్షల్ని దాటి కోట్లలోకి వెళ్లింది. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ 1,12,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్ గా దొరకడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల తుర్తికి చెందిన 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశారు. 112 ఎకరాలను గాను ఎకరానికి 1,12,00,000 లంచాన్ని 2 లక్షల కోసం 5 ఎకరాల భూమిని తన బినామీ అయిన జీవన్ గౌడ్ అనే వ్యక్తి పేరుపై అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ భూమి ఎన్ఓసీ కోసం అప్లై చేసుకున్న హైదరాబాద్ కు చెందిన మూర్తి దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అడిషనల్ కలెక్టర్ లంచం వ్యవహారంపై పక్కాగా ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయి. అవన్నీ మూర్తి ఏసీబీకి అందించారు. దీనిపై నిఘా పెట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వారం రోజులు అన్ని పరిశీలించాక ఇవాళ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంకా 70 ఉండే సార్ ఎంత ఉండే 70 అంటే 5 ఎకర్స్ వస్తాయి అంతే. దాంట్లో నేను ఇచ్చిన రేట్ ప్రకారం 5 ఎకర్స్ వస్తాయి. నా క్లారిటీ ఉంది సార్, మీరు చెప్పారు కదా సార్. నాకు క్లారిటీ ఉంది సార్, గుర్తుంది సార్. యాక్చువల్గా అవి కరెక్టే సార్, కానీ అక్కడ మళ్ళీ అని అటు పోవాల్సి వస్తా నేను అనుకోలేదు సార్. వాళ్ళు మన లేదు సార్, 4+1 5 ఇచ్చాను సార్. మరి మన వసీం ఫస్ట్ 2 తీసుకున్నారు సార్, మళ్ళీ వచ్చి లేదు చేయరంటే అని అంటే మళ్ళీ మీకు ఫోన్ చేస్తున్నారు కదా. మళ్ళీ తర్వాత నా దగ్గర లేకపోతే లేదు సార్, నాకు తెలియదు సార్. మీరు మళ్ళీ సార్ మీరు అంటే ప్రస్తుతం మెదక్ జిల్లాకు కలెక్టర్ లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్గా ఉన్న నగేష్ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అవినీతి బాగోతం బయటపడడం చర్చనీయాంశమైంది. నగేష్ ఇంట్లో 1,00,000 రూపాయల నగదుతో పాటు భూమికి సంబంధించిన పత్రాలు కూడా సీజ్ చేశారు. అటు కోంపల్లిలో అడిషనల్ కలెక్టర్ నగేష్కి ఫామ్ హౌస్ ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించారు. భూమి చిప్పల్తుర్తి చిప్పల్తుర్తి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి వాళ్ళకి ఒక ఎన్ఓసీ అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసీ గురించి జేసీ గారిని అప్రోచ్ అయితే ఎకరానికి 1,00,000 రూపాయలు చెప్పిన 112 లక్షలు 12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసీ ఇస్తామని జేసీ గారు చెప్పారు. ఇప్పుడు ఈరోజు చర్చ చేస్తున్నాం పలు చోట్ల. ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలామంది ఉన్నారు ఇందులో, వాళ్ళ ఇళ్లలో కూడా సెర్చెస్ చేస్తున్నాము. అయితే ఈ సెర్చెస్లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సెర్చెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సెర్చెస్ నడుస్తూ ఉంటాయి. 112 లక్షలు డీలు వాళ్ళు మాట్లాడుకున్నారు, దాని విషయంలో కేసు చేసాము మేము. ఇప్పుడు ఈరోజు సెర్చెస్ చేస్తున్నాం. మూర్తి గారు ఆయన ఉంటారు, గచ్చిబౌలిలో ఉంటారు మూర్తి గారు. ఆయన గచ్చిబౌలి దగ్గరలో ఉంటారు. అతను మీకు ఆయన ఫిర్యాదు మేరకు మేము కేసు చేసాము. ఈ స్కామ్లో మరికొంతమంది రెవెన్యూ ఉద్యోగులకు సంబంధం ఉందనే అనుమానంతో మాచవరంలోని నగేష్ నివాసంతో పాటు ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇదే కేసులో నర్సాపూర్ ఆర్టీఓ అరుణారెడ్డి తహసీల్దార్ మాలతి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఆర్టీఓ అరుణారెడ్డి ఇంట్లో 28 లక్షల క్యాష్ సీజ్ చేశారు. మెదక్ కలెక్టరేట్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం ఎన్ఓసీ కోసం అప్లై చేసిన భూమికి సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటున్న ఏసీబీ టీం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అన్ని బయటపెడతామంటున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, నిలిమ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగేష్కి సంబంధించి, అడిషనల్ కలెక్టర్ నగేష్కి సంబంధించి కార్యాలయాలతో పాటు మాచవరంలో ఉన్నటువంటి ఆయన ఇంటితో పాటు కొంపల్లిలో ఉన్నటువంటి ఒక అవుట్ హౌస్ ఏదైతే ఉందో అది రాయల్ విడోస్ అని అది కొంపల్లిలో ఉందో, ఆ కొంపల్లిలో ఉన్నటువంటి విల్లాలో కూడా సోదాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాల్లో కొన్ని డబ్బులు బయటపడ్డాయని తెలుస్తోంది. 40 లక్షల రూపాయల వరకు అడిషనల్ కలెక్టర్కి సంబంధించిన డబ్బులు బయటపడ్డాయని తెలుస్తోంది. అయితే లాకర్ ఓపెన్ చేసేందుకు ఆయన భార్యను కూడా తీసుకురావడం, బోయిన్పల్లిలోని ఒక బ్యాంకుకు వెళ్ళడం, ఆ తర్వాత ఆమె ఏసీబీ అధికారులను మిస్గైడ్ చేసింది అని ప్రస్తుతానికి మన దగ్గర సమాచారం ఉంది. లాకర్కు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వకపోవడమే కాకుండా లాకర్ ఓపెన్ చేసేందుకు సహకరించలేదు అనేది ప్రాథమికంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అది ఏసీబీ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు ఆర్డీఓకు సంబంధించి, ఆర్డీఓ అరుణకు సంబంధించి చౌదరిగూడ ఘటకేశ్వర మండలంలో ఉన్నటువంటి చౌదరిగూడలో ఉన్నటువంటి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన సందర్భంలో ఆమె ఇంట్లో 28 లక్షల రూపాయలు నగదుతో పాటు 45 తులాల బంగారం, మరి కొన్ని విలువైన వస్తువులు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ సోదాలు పూర్తయ్యాయి, కానీ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 6 బాధ్యులుగా ఏసీబీ గుర్తించింది. ఒకటి నగేష్, అడిషనల్ కలెక్టర్ నగేష్తో పాటు ఆర్డీఓ అరుణ, తహసీల్దార్ మాలతి, అంతేకాకుండా విఆర్ఓ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహమ్మద్ వసీంతో పాటు ఆ గ్రామ విఆర్ఎన్ కూడా, మొత్తం 6 ఇప్పటివరకు అయితే పోలీసులు ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ 6 తమ అదుపులో ప్రస్తుతానికి ఉంచుకున్నారు. వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం వరకు సోదాలు పూర్తయిన తర్వాత, అక్కడ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత అధికారికంగా ఎలాంటి ఫేవర్ చేయాలనుకున్నారు, ఏం చేశారు, ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, నిజంగానే ఎన్ఓసీకి వీళ్ళు ఏమైనా ప్రాసెస్ స్టార్ట్ చేశారా ఏంటి, ఇవన్నీటితో పాటు బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఏసీబీ ఉంది. ప్రస్తుతానికి 12 టీములు ఒకటి మాత్రం ఆర్డీఓకి సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు పూర్తయింది, వాళ్ళు మాత్రం వస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఆయా ప్లేసెస్లో ఉన్నారు. సాయంత్రం తర్వాత, అంటే అక్కడ పూర్తయిన తర్వాత అందరినీ, ఆ 6 కేసుతో సంబంధం ఉన్నటువంటి 6 ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ అందుబాటులో ఉంటే మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు ఈ 45 లక్షల రూపాయలు ఏవైతే తీసుకున్నారో, 45 లక్షలు తీసుకున్న దాంట్లో ఎవరి ప్రమేయం ఎంత, ఎందుకంటే ఆడియో క్లిప్లను బట్టి, అంతేకాకుండా బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే మూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడో, ఆ ఫిర్యాదు ఆధారంగా చూసినట్టయితే 4.5 లక్షల రూపాయలు అసీంకి ఇచ్చాడు జూనియర్ అసిస్టెంట్. అతను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు జూనియర్ అసిస్టెంట్. ఆయనకే 5 లక్షల రూపాయలు ఇచ్చామని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఆ కార్యాలయంలో ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్, అంతేకాకుండా 40 లక్షలు ఏ రూపాయని ఇచ్చారు, 25 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి, 19.5 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి, ఆ తర్వాత మిగిలిన 20 లక్షలు ఒకసారి అని చెప్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి పైన ఈ మధ్య చాలా చర్చ జరుగుతున్న సందర్భంలోనే అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి ట్రాప్ కావడం, ఇది రెడ్ హ్యాండెడ్ ట్రాప్ కాకపోయినప్పటికీ ఖచ్చితంగా ఎవిడెన్సెస్తో పాటు ఆయన చేసినటువంటి, ఆయన డిమాండ్ చేసిన ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అంతేకాకుండా బ్యాంకుకి సంబంధించినటువంటి ట్రాన్జాక్షన్స్ జరిగాయి. ఆయన బినామీ పేరు మీద ల్యాండ్ను ట్రాన్స్ఫర్ చేసుకున్న పరిస్థితి, 5 ఎకరాల భూమిని, అదే 112 ఎకరాల్లో ఆ 5 ఎకరాల భూమిని కూడా తన బినామీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు చేసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీటిని బేస్ చేసుకునే అధికారులు, ఏసీబీ అధికారులు ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇంతవరకు, అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఆస్తులను లెక్క కట్టాల్సిన పరిస్థితి, అంతేకాకుండా ఇంకా ట్రేస్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్లు, లాకర్ కీస్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్ట్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి విఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారంటున్నారు కాబట్టి విఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు అందరూ కొల్యూట్ అయ్యి ఈ వ్యవహారంలో ఎన్ఓసీ కోసం డబ్బులు తీసుకున్నారు. ఎవరి వాటా ఎంత అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ వాటాలో ఎవరెవరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే ఆడియోలో మాట్లాడుతున్నప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ చెప్పిన పరిస్థితి ఏంటంటే, ఆయన 25 లక్షలు 19.5 లక్షలు 25 ఇస్తానని 19.5 ఇచ్చావంటే మిగిలిన 5 లక్షలు ఇచ్చానంటే అసీంకి ఇచ్చాను, అంటే జూనియర్ అసిస్టెంట్కి, ఆయనకి ఎందుకు ఇచ్చావండి, 2 లక్షలు ఇస్తే సరిపోయేది కదా అని అంటున్నాడంటే, ఒక్కొక్కరి వాట ఒక్కొక్క రకంగా ఫిక్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కింది నుంచి మీది వరకు అందరి వాటాలు రెవెన్యూ శాఖలో ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది అనడానికి ఈ ఆడియో బయటకు వచ్చిన ఆడియో క్లిప్సే కావచ్చు, ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు, అంటే ఫిక్స్ అవుతున్న వాళ్ళు
కింది నుంచి పై వరకు ఫిక్స్ అవుతున్న వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకురావాలి, తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, అంతకుముందు మెడికల్ చెకప్ చేయాలి. ఇప్పుడు అవుతుందా, రేపు ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా హెల్త్ చెకప్ చేసి అనేది చూడాల్సిన పరిస్థితి. ఈలోపు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే ఏసీబీ అధికారులు చేస్తూ ఉన్నారు. ఆస్తులు అంటే ఇప్పటివరకు గుర్తించిన నగదుతో పాటు, అంటే ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ నగదుతో పాటు ఆస్తులు, అంతేకాకుండా విలువైన డాక్యుమెంట్లు కావచ్చు, లేకపోతే విలువైన సామాగ్రి అంటే బంగారం వెండి అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి వీటన్నిటి క్యాలిక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది. ఇళ్లలో దొరికిన ఇళ్లలోకి సోదాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. దాన్ని పూర్తిగా లెక్క పెట్టిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎంతుంది ఏంటి అనేది సాయంత్రం లోపు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఒక్కొక్కరి ప్రమేయం ఏంటి అనేది సాయంత్రం కల్లా ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు, అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ వరకు ఈ వ్యవహారం నడిచింది అనడానికి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయనేది ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆరుగురిని అరెస్ట్ చేసే, అధికారికంగా అరెస్ట్ని ఇంకా ధృవీకరించలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ కేసులో సరిపోయే సాక్ష్యాధారాలు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ప్రైమ్ ఆఫీసీ ఎస్టాబ్లిష్ అయిందని కూడా డీఎస్పీ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ అంటే ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత రాత్రి అయింది కాబట్టి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించిన మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరున్నా వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అది రేపు కానీ ఈరోజు రాత్రి కానీ ప్రాసెస్, ఈ రోజు రాత్రి తొందరగా అయిపోతే అది జరుగుతుంది, లేకుంటే రేపు ఉదయమే వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. నీలిమ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అడిషనల్ కలెక్టరీ అవినీతి కేసులో పట్టుబడడం ఇదే తొలిసారి. అది కూడా 1-2 లక్షలో కాదు, ఏకంగా 1-12 లక్షల లంచం కేసులో ఆయన్ను ఏసీబీ టీం రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముఖ్యమైన వ్యవస్థల్లో అవినీతి ఎంతలా పేరుకుపోయిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. కొద్ది వారాల క్రితం కీసరలో ఎంఆర్ఓ నాగరాజు 1-10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికాడు. ఈ కేసులో అనేక మందికి లింకులు ఉండడంతో వాళ్ల ప్రమేయం పైన దర్యాప్తు చేస్తున్నారు. కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో 53 ఎకరాల భూమిలో 28 ఎకరాలను కొట్టేసేందుకు రియల్టర్లు స్కెచ్ వేశారు. దీంట్లో భాగంగానే ఎంఆర్ఓ నాగరాజుతో డీల్ కుదుర్చుకున్నారు. అయితే అక్కడున్న మొత్తం 53 ఎకరాల్లో 5 ఎకరాల్లో మాజీ విజిలెన్స్ అధికారితే. దీని రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎంఆర్ఓ నాగరాజు ఆర్టీఓకు లేఖ రాశారు. అయితే లాక్డౌన్ టైంలో అది పెండింగ్లో ఉండిపోయింది. ఇంతలోనే ఎంఆర్ఓ ఏసీబీ అధికారులకు దొరికాడు. మొన్న కీసర ఎంఆర్ఓ నాగరాజు, ఇప్పుడు మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచాల విషయంలో ఒకరిని తలదన్నేలా మరొకరు వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఎంఆర్ఓ నాగరాజు 1-10 లక్షలు లంచం తీసుకుంటే అడిషనల్ కలెక్టర్ నగేష్ 1-12 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ కోట్లకు కోట్లు లంచాలు తీసుకోవడం కలకలం రేపుతోంది. దొరికినంత దోచుకో అన్నట్టుగా అధికారులే వ్యవహరిస్తుండటంతో వారి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.